హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ హిస్టరీని కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశానికి సంబంధించి రాజుల కాలంలో ఉన్నటువంటి నగరాల పేర్లు ప్రస్తుతం ఏ పేర్లతో పిలువబడుతున్నాయో అనేటువంటి ప్రశ్న మనకి ఇటీవల కాలంలో అడుగుతున్నారు. ఇంతకుముందు బెజవాడకు గల పాత పేరు ఏమిటని, కందవోలని ప్రస్తుత ఏ పట్టణాన్ని అంటారని, మోటుపల్లికి ఆ కాలంలో గల మరొక పేరు ఏమిటని ఇలా అడుగుతున్నారు. వాటికి సంబంధించినటువంటి ఒక పట్టిక మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది, వాటిని గమనించండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఏపీ హిస్టరీ విభాగం. ధాన్య కటకం మనందరికీ తెలిసినటువంటిదే, అమరావతి అనేటువంటిది ధాన్య కటకంగా పిలుస్తారు. ఇక్కడికి మరి బుద్ధుడు వచ్చి కూడా మరి ఆయన యొక్క ప్రవచనాలను వినిపించినట్టు కూడా హుయాన్ సాంగ్ తెలియజేయడం జరిగింది. అదే సమయంలో మనకు శ్రీ పర్వతం అంటే నాగార్జునకొండ, నాగార్జునకొండ అనగానే మనకి నాగార్జునుడు గుర్తుకు రావాలన్నమాట. శూన్యవాదం లేదా మాధ్యమిక వాదము లేదా మాయావాదం అనేటువంటి ఒక వాదాన్ని ఇతను తెర మీదకి తీసుకొచ్చాడు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ప్రతిపాలపురం అని దేన్ని అంటారు అంటే బట్టిప్రోలు అనమాట. బట్టిప్రోలు అనేటువంటిది మనకు అక్కడ శాసనాలు ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. మైసోలియా మచిలీపట్నం అన్నమాట, ఇది అడిగాడు ఒకసారి ఆర్ఆర్బిలో. మైసోలియా అని క్రింది పట్టణాన్ని దేన్ని అంటారు అని కూడా అడగటం జరిగింది. ఇక బెజవాడ అనేటువంటి ప్రస్తుతం విజయవాడ అంటారు, దీనికి గల పాత పేరు ఏమిటి అని కూడా అడగటం జరిగింది. వెనకటి తాటిపురి అనగా నేటి విజయవాడ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మోటుపల్లి అనేటువంటిది సింధు నాగరికత గమనించిన మనకు వివిధ రాజ్యాలలో ఇది నౌకాయానానికి మిక్కిలిగా ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. దేశీయ కొండపట్నం అని కూడా దీన్ని అంటారన్నమాట. నెక్స్ట్ నూజువీడు, IIIT ఉన్నటువంటి ప్రాంతం నూచెల వీడు అని కూడా దీన్ని అంటారన్నమాట, గుర్తుపెట్టుకోండి. నూజివీడు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. విక్రమసింహపురి అంటే నెల్లూరు అనమాట, దీన్ని ఇప్పుడు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ పేరుతో కూడా పిలుస్తారు. కర్నూలు దీన్ని అడిగాడు లాస్ట్ బిఫోర్ టీఎస్పీఎస్లో కందవోలు. విశాఖపట్నం ఇది కూడా ఒకసారి గ్రూప్స్లో ఏపీపీఎస్సీలు అడగటం జరిగింది. రాజమండ్రి ఇది బాగా గుర్తుంటుంది. వైఎస్ఆర్ కడప నెల్లూరు శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇట్లా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కర్నూలు, కందవోలు, నూజివీడు, నోచల వీడు, మోటుపల్లి, దేశీకొండపట్నం, బెజవాడ, వెనకటి, తాటిపురి, బట్టిప్రోలు, ప్రతిపాలపురం ఇది రాజధాని అన్నమాట రాజులకి, శ్రీపర్వతం, నాగార్జునకొండ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, చూస్తూనే ఉండండి ఛానల్ ఇటువంటి వీడియోస్ కోసం.